రామయ్య వస్తావయ్యా. ముందు అనుకున్నట్టుగానే ఈ నెల అక్టోబర్ 10th, ఈ నెల అంటున్నాను అక్టోబర్ 10th, ఈరోజు లాస్ట్ డే కదా. అక్టోబర్ 10th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి 2008లో కొత్త బంగారు లోకం దసరా టైంలో వచ్చింది, అలాగే 2010 బృందావనం. సో ఈ 2013 దసరా హాలిడేస్లలో వస్తుంది రామయ్య వస్తావయ్యా. సో సెంటిమెంట్గా కూడా మాకు బాగా ఇష్టమైన డేట్, అలాగే అదే అక్టోబర్లో ఒక దసరాకి హ్యాపీ డేస్ కూడా చేశాం. సో సెంటిమెంట్ ఎందుకంటే సినిమా ఫీల్ మనం ఎక్కువ సెంటిమెంట్ నమ్ముతాం, నేను ఇంకెక్కువ నమ్ముతాను. అండ్ ఎన్టీఆర్ గారితో చేస్తున్న మా ఈ సెకండ్ ఫిలిం బృందావనం తర్వాత. సో బృందావనంలో ఎన్టీఆర్కి ఆ లుక్ మీద ఎంత అప్రిషియేషన్ వచ్చిందో అప్పుడు. సో ఈ రామయ్య వస్తావయ్య విజువల్స్ రిలీజ్ అయినప్పటి నుంచి మీ అందరికి తెలిసిందే అసలు చాలా బాగున్నాడు హీరో అని చాలా బాగా అప్రిషియేషన్ వచ్చింది. సో ఆల్రెడీ రిలీజ్ అయిన ఆడియో, రిలీజ్ అయిన టీజర్స్ చాలా, ఆడియోలో ఆల్రెడీ 4 సాంగ్స్ సూపర్ హిట్ అని చెప్తుంటున్నారు, అలాగే టీజర్స్ అన్నీ చూసి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి అంటున్నారు. సో సినిమాపై అంచనాలు నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను, సినిమా పైన అంచనాలు పెరగడంలో అన్ని రకాలుగా సాటిస్ఫై చేస్తాం ప్రేక్షకులు. అంటే హరీష్కి మిరపకాయ, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా ఇది. సో అలాగే మిరపకాయ హిట్. సో హరీష్కి కూడా ఇది హ్యాట్రిక్ ఫిలిం. సో డెఫినెట్గా ముందు నుంచి ఒకటే హరీష్, మేము కథ అనుకున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తుండేవాడిని హరీష్ హ్యాట్రిక్ ఫిలిం. సో ఫస్ట్ నుంచి హరీష్ కూడా అదే ఒక ఎన్టీఆర్తో చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్కు కొత్తగా నేను ఏం చేయగలగాలి అంటే నేను మిరపకాయ రవితేజని ఎలా చూపించాను, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాను. సో అలాగే ఎన్టీఆర్తో చేస్తున్నప్పుడు ఏదో కొత్తగా క్యారెక్టరేషన్ ఉండాలి, కొత్త లుక్తో ఉండాలని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. సో హరీష్ మా బ్యానర్లో చేస్తున్నప్పుడు హరీష్ డెఫినెట్గా ఈ బ్యానర్ అనే వరకు కూడా కొన్ని ఉంటాయి. సో వెంకటేశ్వర క్రియేషన్ నుంచి వచ్చిన సినిమాలు కూడా నీకు తెలుసు. సో ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ ఉండేలాగా ఒక కథని డ్రైవ్ చేశారు. సో ఈ కథ చెప్పినప్పుడే ఇట్స్ ఎ షూర్ షాట్గా సూపర్ హిట్ అవుతుందని నమ్మాము. ఈ మధ్య మొత్తం సినిమా చూడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ రంగంలో సినిమా బ్లాక్ బాస్ట్ రావడానికి, సక్సెస్ని మించి ఒక బ్లాక్ బాస్ట్ రావడానికి ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే నా ప్రీవియస్ సినిమాలు కూడా నేను అనుకున్న స్థాయి కంటే ఎక్కువ సక్సెస్ రావడానికి ఎంతో దోహదపడి వాటిని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళిన పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి చాలా లేని వాళ్ళందరికీ కలిసి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ, ఇందాక చూశారు కదా నేను జరిగాను ఇప్పుడు ఈ ఫ్రేమ్లోనే ఉంటానా లేనా, అంటే ఇంత క్లారిటీ ఉన్న ప్రొడ్యూసర్తో పనిచేయడం ఎంత కష్టంగా ఉంటుంది డైరెక్టర్కి, మీరు ఇందాక రాజుగారు అన్న దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ ఈ షాట్లో ఎవరు ఉంటారు ఏంటి అని. సో లక్కీగా ఈ క్లారిటీకి నా క్రియేటివిటీ తోడైందా లేక నా క్లారిటీకి ఆయన క్రియేటివిటీ తోడైందో తెలియదు, కానీ జర్నీ సినిమా జర్నీ అంతా చాలా బాగా జరిగింది. రాజుగారి బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను అసోసియేట్గా కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు దిల్రాజు గారి బ్యానర్లో సినిమా చేయాలని ప్రతి ఆస్పైరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్కి, ప్రతి ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్కి ఒక డ్రీమ్లా ఉండేది. సో కొత్త డైరెక్టర్కి అవకాశాలు ఇస్తారు అని, మరి ఎందువల్ల చేత నాకు అవకాశం ఇవ్వలేదు, బట్ అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు. డెఫినెట్గా ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఆడియో తమన్ ఇండస్ట్రీకి రవితేజ ఇంట్రడ్యూస్ చేసిన, నాకు ఇంట్రడ్యూస్ చేసింది మటుకు ఎన్టీఆర్. అంటే నేను మిరపకాయ అనౌన్స్ అయిన తర్వాత ఒకసారి వంశీ పేటిపల్లి అండ్ వెంకట గారు ఎన్టీఆర్ ఇద్దరు ఒకసారి నన్ను పిలిచారు. చెప్పాను ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు ఒక 7 ఇయర్స్ నుంచి ఈజ్ ట్రీటింగ్ మీ లైక్ ఎ ఫ్రెండ్, మోర్ దెన్ అ ఫ్రెండ్. నేను షాక్లో ఉన్నప్పుడు నన్ను ఫ్లాప్ డైరెక్టర్ చూడలేదు, నేను గబ్బర్ సింగ్ చేసిన తర్వాత నన్ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చూడలేదు, ఎప్పుడు ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసాడు. నువ్వు మిరపకాయ అనౌన్స్ చేసావు కదా తమన్తో మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు, నాకు బృందావనంలో చాలా ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చాడని చెప్పి సినిమా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. వెల్ ఐ థింక్ అప్పుడు ఒక 4 ట్యూన్స్ ఏవో ఫినిష్ అయిపోయాయి. అప్పుడు ఆ 4 ట్యూన్స్ ఫస్ట్ నాకు తమన్ సాంగ్స్ వినిపించింది ఎన్టీఆర్. సో అప్పుడు విని మిరపకాయ అనౌన్స్ చేసాం తమన్తో. అప్పుడు తమన్తో చెప్పాను ఫస్ట్ ఇలాగ ఎన్టీఆర్ని పాటలు వినిపించారా, చాలా పెద్ద విషయాలు చెప్పాడు. కిక్ అప్పుడు రవితేజ అని ఎలా చెప్పాడు, ఇప్పుడు బృందావనప్పుడు ఎన్టీఆర్ అలా చెప్పాడు, నేను అలాగే ఇప్పుడు రవణతో నీ కాంబినేషన్లు చేస్తాను, ఎన్టీఆర్తో మళ్ళీ ఎప్పుడు సినిమా అవకాశం వచ్చినా నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని మిరపకాయ బృందావనం అప్పుడు తమన్కి ఇద్దరం చేసుకున్న పరస్పర ప్రామిస్. సో దాని రిజల్ట్ రామయ్య వస్తావయ్యా మ్యూజిక్. రామయ్య వస్తావయ్యా ఎస్విసి నుండి ఎన్టీఆర్తో హరీష్ శంకర్ ఇవ్వబోతున్న మరో బ్లాక్ బస్టర్.
ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఈ సినిమా విషయంలో ఎక్స్పెషల్లీ మిరపకాయి గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా విషయంలో నేను దానికి ముందు ప్రెస్ మీట్లో చెప్పలేదు. ఇప్పుడు దీనికి ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే, ఫస్ట్ కథ నుంచి స్టార్ట్ చేసిన కాడ నుంచి డబ్బింగ్ లాస్ట్ నిన్న కంప్లీట్ డబ్బింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఫుల్ ట్రావెల్ అయ్యానండి. అంత కాన్ఫిడెంట్గా ఉంది నాకు. సినిమా చాలా పెద్ద విజన్ సాధిస్తుంది, దానికోసం మా టీం అంతా చాలా కష్టపడి పనిచేసాం. రామయ్య వస్తాయ గురించి చెప్పాలంటే నేను మూడు వాక్యాలే చెప్పదలుచుకున్నా. మా రామయ్య వస్తాడు, రికార్డులన్నీ పగల కొడతాడు అని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక తీరేలా. రామయ్య వస్తాడు, మా థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డ్స్తో నింపుతాడు అని ఎదురు చూసే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ ఆశలు తీరేలా. రామయ్య వస్తాడు, 2.5 గంటలు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని అఖిలాంధ్ర ప్రేక్షకులు అనుకునేలా అన్ని విధాలుగా ఈ సినిమా ఉంటుందండి. డెఫినెట్గా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం హరీష్ శంకర్, దిల్రాజు గారు. ఒక అగ్నిపర్వతం, ఒక మంచు పర్వతం, రెండు కలిస్తే ఇలా ఉంటారండి. అంటే సాధారణంగా రెండు కలవని కాంబినేషన్. ఈయన అగ్నిపర్వతం నాకు ఎప్పుడు ఫుల్ ఫైర్లో ఉంటారు, ఆయనేమో మంచు పర్వతం ఎప్పుడు కూల్గానే ఉంటుంది. జూలైలో రిలీజ్ జూలై 31 రిలీజ్ చేద్దామని సెన్సార్ కూడా కంప్లీట్ చేసి ఒక సినిమాని రెడీ చేసుకుంటే, సో మనకు కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ చేయకుండా, అంటే ఒక పెద్ద స్టార్ సినిమాని రెడీ చేసి ఆఫీస్లో పెట్టుకొని వెయిటింగ్లో ఉన్నాను ఎప్పుడు రిలీజ్ చేద్దామని. సో ఇది ఏ ప్రొడ్యూసర్కి లేని ఒక ఎక్స్పీరియన్స్. ఈ సంవత్సరం సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అయ్యింది, అందరికీ తెలిసిందే, సూపర్ హిట్ కోటన్. ఇప్పుడు ఈ దసరా హాలిడేస్కి రామయ్య వస్తావయ్య రిలీజ్ చేస్తున్నాం. అది ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా మా రైటర్లు కానీ డైరెక్టర్లు అందరూ మాట్లాడేస్తున్నారు, సూపర్ హిట్ కొడుతున్నామని. సో అక్టోబర్ 10 మా నమ్మకాన్ని అక్టోబర్ 10 మార్నింగ్ షూస్ పడగానే ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. సో వచ్చేస్తే 2వ హిట్ అవుద్ది. ఈ ఎవడు 2013 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మీకు ఇందాకే చెప్పా. సంక్రాంతి ఫెస్టివల్కి ఒకటి రిలీజ్ చేశాము, దసరా ఫెస్టివల్కి ఒక రిలీజ్ చేస్తున్నాం. సో ఇంకా 2 ఫెస్టివల్స్ ఉన్నాయి ఇదే ఇయర్లో, ఏదో ఒక ఫెస్టివల్కి సినిమా రిలీజ్ చేస్తాం.